అందరికీ నమస్కారం. బ్రహ్మంగారు చెప్పినట్లు జూలై నెలలో జరగబోయేది ఇదే. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ చాలా వరకు జరిగాయి. 2024లో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే జరుగుతాయా? అసలు 2024లో ఏం జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వాములు పుట్టుక రావటం, 6 ఏళ్ల పాప గర్భవతి అవటం, ఆడవాళ్ళు చెడుగా ప్రవర్తించడం, గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలోని గర్మిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు. ఆవులు చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రాసిన గావించారు బ్రహ్మంగారు. రవ్వల కొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది. ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనక ఈ కొండలను బ్రహ్మంగారు కొండలని కూడా పిలుస్తారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లోనే భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా ఆ కాలజ్ఞానాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు రాశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధానంగానే 1910-12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించింది. దీని వలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరు కూడా వెళ్ళలేదు. రాచరికాలు, రాజుల పాలనలు నశిస్తాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని చెప్పారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు. ఇప్పటికే వారికి తెలియదు కానీ ఈ 100 సంవత్సరాల క్రింద వరకు కూడా తమకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేటవట. ప్రస్తుతం ఎక్కడ కూడా వారికి అగ్రహారాలు అనేటివి లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. రావణ కాష్టంన అల్లకల్లోలం జరిగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టను అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు. రావణుని తేజము అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళనాడు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీళ్లతో దీపాన్ని వెలిగిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే మనకు విద్యుత్తు వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను
అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాలలాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. మన భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశంలోని ప్రజలు చాలా అంటే చాలా సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు. 2024 లేదా ఆ తర్వాత రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే 2024 లేదా ఆ తర్వాత రోజుల్లో కృష్ణా నది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుందని తన కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రి తాకి ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి. 2024 లేదా ఆ తర్వాత రోజుల్లో చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒకే ఒక బంగారు రథం పోతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనబడవు, గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే 2024 ఆ తర్వాత రోజుల్లో పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. కలియుగానికి 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షి అమ్మవారి విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 2024 లేదా ఆ తర్వాత రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి దొర్లిపడి బాలిగా జరనష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు ఆకాశం నుండి ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. దేవీ శక్తిపీఠంలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ, ఇది గద్వాల్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032 అమ్మవారి కంట నీళ్లు స్థానాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాగులు మింగుతాడు అని చెప్పారు. అయితే ఆ నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగటం వలన ఇప్పుడు ఆ స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి నంది విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2024 లేదా ఆ తర్వాత రోజుల్లో భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట. యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాకుండా 2023-2034 ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు. కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారు. అలాగే 2024 లేదా ఆ తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా గారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోట్లు బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై అలాగే జనులు మరణిస్తారు. పశువులు క్రూర మృగాలుగా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబవలు గద్దలు గుంపులు గుంపులుగా వచ్చి అరుస్తాయి.
నీటి యందు చేపలు తాము చచ్చామని తలిచి బయటకు వస్తాయట. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒకటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే 15-30 మధ్య వయసు ఉన్నవారు అత్త ఆయుసుతో మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లు మనం ప్రతిరోజు న్యూస్ చూస్తూనే ఉన్నాం. అతి చిన్న వయసులోనే గుండెపోటుతో చాలామంది మరణిస్తూ ఉన్నారు. బ్రహ్మంగారు చెప్పినవి ఇప్పటి వరకు ఎక్కడో ఒక చోట ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి. చెప్పినవన్నీ కూడా 2024లో లేదా ఆ తర్వాత రోజుల్లో జరగబోయేవి. ముందుగా భవిష్యత్ గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను జరిగాయి. ఇంకా ఏం జరుగుతాయో రాబోయే రోజులలో మనం వేచి చూడాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు.